ఓం నమో వెంకటేశాయ శుక్లాం భరధరం విష్ణు చేసే వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ ఇప్పటివరకు మనం విష్ణుశాస్త్రంలోని ముప్పై ఎనిమిది శ్లోకాలకు అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు ముప్పై తొమ్మిదో శ్లోకానికి అర్థం చూద్దాం ముప్పై తొమ్మిదో శ్లోకం అతుల శరభో భీమ సమయగ్నో హవిర్హరిహి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమతింజయ అతుల శరభో భీమ సమయగుణో హవిర్హరిహి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమతింజయ అతులః సాటు లేనివాడు కనుక పరమాత్మ అతుల శబ్దముతో స్థమనీయుడు శరభ శరీరమునయందు ప్రకాశించు ప్రకాశించేవాడు కావున సర్వనామజేయుడు భీమహ భీకరమైన శక్తి సంపన్నుడు మరియు సర్వమునకు భయము కలిగించేవాడు కనుక భీమనామదేయుడు సమయజ్ఞ సృష్టి స్థితి సంహార సమయములు తెలిసినవాడు షడ్ ఋతువుల లక్షణ సమయములు తెలిసినవాడు సమశబ్దమునకు సమత్వమనియు యజ్ఞశబ్దమునకు యజనమనియు అర్థమగుడచే సమత్వ రూపమైన ఆరాధన కలవాడ గుడిచే సమయజ్ఞ నామధేయుడు అవిర్హరిహి యజ్ఞములలో అవిర్భాగమును గ్రహించేవాడు కనుక అవిరిహరి నామధేయుడు సర్వలక్షణ లక్షణ్య సర్వలక్షణ లక్షణ్య ప్రమాణముల చేత కలిగడి జ్ఞానము చేత నిర్దిష్టమైనవాడు పరమార్థ స్వరూపుడ సర్వ లక్షణ లక్షణ్యః నామేయుడు లక్ష్మీవాన్ సదా లక్ష్మీదేవి తన వర్షస్థలమందు కలవాడు అగుడుచే లక్ష్మీవాన్ నామధేయుడు సమతింజయ యుద్ధమునందు జయించేవాడు గనుక సమతి సమతింజయ నామధేయుడు ఇప్పుడు పైన చెప్పిన శ్లోకము సింహరాశి మూడో మూడోపాదం వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభాలు కలుగును నలభై శ్లోకం విచ్చరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహీభాగో వేగమానమితాశనహ విచ్చరో రోహితో మార్గో హేతుర్దామోదర సహా మహీధరో మహీభాగో వేగమానమితాశనహ విచ్చరహ నాశము లేనివాడు గనుక విచ్చరనామదేయుడు రోహిత రోహితమును మత్స్యము యొక్క మూర్తిని ధరించిన వాడు కనుక రోహిత నామదేవుడు మార్గ ముమూర్చువులు అన్వేషించడి దేవుడు పరమానంద ప్రాప్తికి మార్గమైనవాడు కనుక మార్గశబ్దమితే స్థవనీయుడు హేతు సృష్టికి కారణమైనవాడు కనుక శబ్దముచే స్థవనీయుడు దామోదర దామ అనగా తాడు తాటితో ఉదరమును కట్టి యశోదాదేవి రోటికి కట్టుడిచే దామోదర నామం వచ్చినది మరియు లోకములను పేరుగల దామములు ఉదరమందు కలవాడుగాన దామోదరుడు అనబడుతున్నాడు మరియు దమాది సాధనముల చేత కలిగడి ఉదారబుద్ధి చేత పొందదగిన వాడవుడి చేత కూడా దామోదర నామం ప్రసిద్ధము సహ అంటే సాధువులను క్షమించివాడు సహించివాడు దుర్మార్గులను తిరస్కరించేవాడగడిచే సహనామదేవుడు మహీధర భూమిని గిరిరూపమును ధరించేవాడు కనుక మహీధర నామధేయుడు మహీభాగ స్వేచ్ఛతో దేహధారణ చేసి భాగలబ్దములకు ఆహారములను అనుభవించేవాడు లేదా అవతారములలో మహాభాగ్యము కలవాడబడిచే మహాభాగాన్ని స్థుతింపబడుచున్నాడు వేగవాన్ అమిత వేగము కలవాడబడితే వేగవాన్ నామదేవుడు అమితాశనహ సంహార సమయమునందు విశ్వమును కబలించి వాడు కావున అమితాశన నామదేవుడు ఇప్పుడు పై చెప్పిన శ్లోకము సింహరాశి మఘానక్షత్రం నాలుగో పాదం వారు నిత్యము నూట సార్లు పఠించినచో సకల దోషంలో తొలగిపోయి సర్వసులు కలుగును ఇప్పుడు నలభై ఏడో పద్యం చెప్పు నలభై ఒకటి ఉద్భవ శోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గుహ ఉద్భవ శోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గుహ ఇప్పుడు అర్థాలు ఉద్భవ ప్రపంచోత్పత్తికి ఉపాదాన కారణమైనవాడు కావున ఉద్భవ నామదేయుడు శోభన సృష్టికాలమందు కాలమందు కల్లోలము కలిగించువాడకుడిచే శోభన నామదేయుడు దేవ సృష్టి క్రీలచే క్రీడించువాడు అసురాదులను జయించువాడు సర్వభూతమునందుండి వ్యవహరించువాడు ఆత్మయగుడిచే ప్రకాశరూపుడు ఏకో దేవహాను మంత్రముచే దేవుడు అక్కడే అని చెప్పబడితే దేవహాని కీర్తనీయుడు శ్రీగర్భ సకల ఐశ్వర్యంలో తనయందే కలవాడు కనుక శ్రీగర్భాని స్థుతింపబడుచున్నాడు పరమేశ్వర సర్వభూతములలో సమముగా ఉండేవాడు ఒకడితే పరమేశ్వర అని కీర్తింపబడుచున్నాడు కరణం జగదుత్పత్తికి కారణమైనవాడొకడితే కరణం నామదేవుడు కారణం ఉపాదాన కారణం నిమిత్త కారణం అయినవాడు కనుక కారణనామదేవుడు కర్త సమస్త కార్యములకు కర్త వాడు ఒకటి చేత కర్త అని పిలువబడుచున్నాడు వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించిన వాడు కనుక వికర్త అని చెప్పబడుచున్నాడు గహన పరమేశ్వరుని స్వరూపము కానీ సామర్థ్యము కానీ చే చేష్టలు కానీ తెలుసుకున్న శక్యము కానివాడొకటితే గహన నామేవుడు గుహ నిజమాయ శక్తి చేత తన స్వరూపాదులను తెలియకుండా విధముగా గోప్యంగా నుంచివాడు కనుక గుహ అని కీర్తింపబడుచున్నాడు ఈ పై చెప్పిన శ్లోకము సింహరాశి ఉబ్బ ఒకటో పాదం వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు పఠించినచో సకల దోషంలో తొలగిపోయి సర్వశుభాలు కలుగును నలభై రెండవ శ్లోకం వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ద్రువ పరమ స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ద్రువ పరర్ధి స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ వ్యవసాయ జ్ఞానమాత్ర స్వరూపుడుగాన వ్యవసాయాన్ని చెప్పబడుచున్నాడు మరియు మానవాళి అభివృద్ధికి తానే కృషి అయ్యేవాడు కనుక వ్యవసాయాన్ని చెప్పబడుచున్నాడు వ్యవస్థాన ప్రపంచము యొక్క వ్యవస్థకు ఆధారమైన వాడు వర్ణములను ఆశ్రమములను తద్ధర్మములను విభాగములుగా చేయబడటం వలన వ్యవస్థాన నామంచే పరమేశ్వరుడు కీర్తింపబడుతున్నాడు సంస్థాన ప్రళయ రూపమైన భూతస్థితికి ఆధారమైన వాడు దీవులకు గమ్యస్థానమైన వాడు కనుక సంస్థానని చెప్పబడుతున్నాడు స్థానదహ్రువుడు మొదలగు వారికి కర్మానుగుణమైన స్థానమును ఇచ్చినవాడు కనుక స్థానదహ అని చెప్పబడుతున్నాడు ధ్రువహ వినాశ రహితుడు ఒకటిచే ద్రువహ అని పిలువబడుతున్నాడు పరమ విభూతి గలవాడు ఉత్కృష్టమైన శోభ గలవాడు నిరపేక్షమైన సిద్ధి గలవాడు ఒకటిచే సర్వోత్కృష్టుడుగా పరధి నామదేయుడు పరమస్పష్ట జ్ఞానస్వరూపుడు అగటం వలన మిక్కిలి స్పష్టమైన వాడుగాన అని కీర్తింపబడినాడు తుష్ట పరమానంద స్వరూపుడు మిక్కిలి సంతృప్తి గలవాడ గుడిచే తుష్టనామంతో స్థవనీయుడు పుష్టహ సర్వత్ర సంపూర్ణుడే అని చెప్పబడుతున్నాడు శుభేక్షణ శుభకరమైన దర్శనము గలవాడుగాన శుభేక్షణ నామంతో నొప్పారుతున్నాడు ఆ పరమాత్మ దర్శనము ముముచ్చులకు మోక్షమును భోగార్థులకు భోగములను ఇచ్చును పాపులను సహితము పావన దివ్య రూపుడు పరంధాముడు ఇప్పుడు ఈ పైజెప్పిన శ్లోకము సింహరాశి పుబ్బ నక్షత్ర రెండో పాద వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు పఠించినతో సకల దోషములు తొలగిపోయి సర్వశుభాలు కలుగును ఓం నమో నారాయణాయ